హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో మనకి ఆఫ్టర్ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే, ఇప్పుడు నేనంటే ఆన్లైన్లో వీడియోస్ చేస్తూ ఉంటున్నాను, దానికి సంబంధించిన సమాచారం మేరకు మీలో కొంతమంది వీడియోస్ చూస్తూ ఎప్పటికైనా నోటిఫికేషన్స్ ఇంకా రాకపోవా, ఏజ్ పెంచకపోరా, లేకపోతే పోస్టులు పెంచకపోరా అని ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమంది అలా కాకుండా పాపం 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కలిసి కొన్ని బోర్డులని కలవడం జరిగింది. పాట్నాకి కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, ఈ మెయిన్ జోన్లకి వెళ్ళేసి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని ఆ బోర్డు యొక్క చైర్మన్లకి తెలియజేయడం జరిగింది. ఏఎల్పి యొక్క వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నీ ఫిలప్ చేయాలని చెప్పేసి అడిగారు. సో కొన్ని బోర్డుల వాళ్ళు చెప్పారంట, ఇన్ని పోస్టులు, దాదాపు 16,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఏఎల్పి యూనియనే చెప్తుంది, మరి మీరెందుకు మాత్రం 5,000 రిలీజ్ చేస్తారంటే, మిగతా 10,000 మేము జీడీసీ ద్వారా, అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా మేము ఫిలప్ చేయాలనుకున్నామని చెప్పేసి కొంతమంది అధికారులు చెప్పారంట. ఆ విధంగా కాకుండా ఇంకా టెక్నీషియన్ పోస్టులతో కలుపుకుంటే చాలా 30,000 పైగా ఏఎల్పి అండ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ రివైజ్ చేయాలి, అవన్నీ విడుదల చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ పలానా బోర్డుల చైర్మన్లని కలవడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించినట్లు, కొన్ని బోర్డు చైర్మన్లు అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు, లేకపోతే నెక్స్ట్ మంత్ మొదటి వారంలో ఈ ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించిన దాంట్లోనే టెక్నీషియన్ పోస్టులు కూడా కలిపి రీనోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చని, లేకపోతే సపరేట్గా టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి నాకు సమాచారం అయితే అందింది. ఇది కరెక్ట్, అఫీషియల్గా ఎక్కడ లెటర్ మీద అయితే లేదు, వెళ్ళిన స్టూడెంట్స్ ఒకరి ద్వారా ఇది చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కొన్ని చోట్ల వాట్సాప్లలో కొన్ని మెసేజెస్ అనేది వస్తున్నాయి. ఏంటి అంటే, కొన్ని బోర్డులకు సంబంధించిన అధికారులు వాట్సాప్లో ఇతరులతో చెప్తున్నట్లు ఆ మెసేజ్లు ఉన్నాయి. ఏ మెసేజ్లు అంటే, ఈ ఇయర్ ఎండింగ్ వరకు, ఈ ఇయర్ ఎండింగ్ అంటే 2024-2025 వరకు 150,000కు సంబంధించిన ఆర్ఆర్బి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయని. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీ, ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్సు యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే, 2012-2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్ట్లు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే, ఏదైతే థీరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు, 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్కి అది కూడా భయమే, 150,000 పోస్టులు పడతాయి కానీ ఇయర్ ఎండింగ్ వరకు అంటే భయం. ఎందుకంటే ఇప్పుడు మన మైండ్ సెట్ అంటే ఒకేలాగుంది, ఇప్పుడు మనం ఏది చెప్పినా కానీ ప్రజానాయకులు వినేటట్టు ఉన్నారు, కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మనం ఎంత మొత్తుకున్నా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. సో కాబట్టి వస్తే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ నోటిఫికేషన్స్ వస్తే బాగుంటుంది.
పోనీ అది ఒక ఇయర్ 1 ఇయర్ కాకపోతే 1.5 ఇయర్ లో అన్న ఫిల్అప్ చేసి జాబ్లలోకి తీసుకుంటే బాగుండు అనుకుంటున్నారు. అంతేగాని ఎప్పుడో 2024 డిసెంబర్ లో వేస్తాము, 2025 మొదటి వారంలో వేస్తామంటే దాని మీద స్టూడెంట్స్ కి నమ్మకం అయితే లేదు. అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసి, జేఈ, అదేవిధంగా ఆర్పిఎఫ్. ఆర్పిఎఫ్ అయితే పక్కా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏఎల్పి నోటిఫికేషన్ అంతకుముందు చెప్పాను పక్కా వస్తుందని, అది 100% వచ్చింది. ఇంకా పోస్టులు పెరుగుతాయా లేదనేది నా చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా 100% వస్తుంది ఈసారి. దాన్ని ఖచ్చితంగా కొద్ది పోస్టులు ఎక్కువ చేసి రిలీజ్ చేసేటట్టు ఉన్నారు, ఎందుకంటే ఏఎల్పిలో జరిగిన ప్రాబ్లం చూసి ఆర్పిఎఫ్లో ఇంకేమైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయేమో చూసి అవి కూడా పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆర్పిఎఫ్ కూడా 10th క్వాలిఫికేషన్ కాబట్టి మాక్సిమం స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత జేఎన్టీపీసీ, జేఈ, గ్రూప్ డికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకి తెలియజేస్తామని బోర్డు చైర్మన్లు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ న్యూస్, రైల్వేకి సంబంధించిన న్యూస్ మొత్తం ఖచ్చితంగా ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ దీనిపైన గలమెత్తే అవకాశం ఉంటుంది, ఎన్నికల నినాదం కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక పెద్ద నోటిఫికేషన్స్ రైల్వేస్ నుంచి వస్తాయని మనం భావించవచ్చు. మీరు గమనించినట్లయితే 2019 ఫిబ్రవరిలో మనకి దాదాపు 1.5 లక్షకు పైగా పోస్టులు రైల్వే నుంచి రిలీజ్ అయ్యాయి, కరెక్ట్ ఎలక్షన్స్కి 1 మంత్ ముందు. అసలు నిజం చెప్పాలంటే గ్రూప్ డికి సంబంధించి 60,000 పోస్టులని 2018 ఫిలప్ చేశారు. అంటే 2018 మొదటి నెలలో నోటిఫికేషన్ వచ్చింది, 2018 చివరి నెల వరకల్లా నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జామ్ చేసి ఫిల్ చేసేసారు. అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది. అసలు అదైతే నాకు తెలిసి, నాకు ఊహన్నంత కాలంలో అంత పెద్ద నోటిఫికేషన్ని అంత తక్కువ టైంలో ఫిలప్ చేయడం ఆర్ఆర్బి గ్రూప్ డికే సాధ్యం. అది 2018 నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. మరి 60,000 పోస్టులు ఇలా ఒక్క 2018 ఇచ్చి మళ్ళీ 2019 ఫిబ్రవరిలో మొత్తం మళ్ళీ 1 లక్షకు పైగా పోస్టులు గ్రూప్ డీలు ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడున్న కొంతమంది, కొంత న్యూస్ ఏమొచ్చిందంటే అసలు ఖాళీ ఉన్నా లేకపోయినా, గ్రూప్ డి జాబ్లు ఖాళీ ఉన్నా లేకపోయినా, లేకపోతే ఒక 2 నుంచి 3 సంవత్సరాల లోపల రిటైర్ అయ్యే వాళ్ళని, లేకపోతే 5 సంవత్సరాల లోపల రిటైర్ అయ్యే వాళ్ళని, ఆ పోస్టులు అన్నింటినీ కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్లో స్టూడెంట్స్కి న్యాయం చేశామని చెప్పాము, అదేవిధంగా స్టూడెంట్స్ని సంతృప్తపరచడానికి ఆ విధంగా నోటిఫికేషన్స్ వచ్చాయి. అప్పుడు స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే అది కొన్ని కారణాల వల్ల 5 సంవత్సరాలు పట్టింది ఆ రిక్రూట్మెంట్కి, ఇప్పటికి కూడా కొన్ని పోస్టులు ఇంకా ఫిలప్ చేయలేదు బికాస్ ఆఫ్ ఎన్నో కారణాలు చెప్పొచ్చు, పాండమిక్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా పోస్టులు ఖాళీ లేకపోయినా రిటైర్ అయ్యే వాళ్ళ పోస్టులు కూడా కలుపుకొని రిలీజ్ చేస్తారని, వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అవుతూ ఉంటే వాళ్ళ పోస్టులు మెల్లమెల్లగా ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా అయినా సరే కొన్ని భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 1 లేదా 1.5 సంవత్సరం లోపల మొత్తం ఈ రిక్రూట్మెంట్ని ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్లయితే, ఎవరైతే 5-6 సంవత్సరాలుగా రైల్వే మీద ఫోకస్ పెట్టి రైల్వే జాబ్ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు ఆర్ఆర్బికి సంబంధించి, ఆర్ఆర్బి గ్రూప్ డికి చాలామంది ఐటీఐయే కదా, నేను 10th క్లాస్, నాకు 10th ఉంది, డిగ్రీ ఉంది, నేను రైల్వేలో ఏ జాబ్కి అప్లై చేయలేకపోతున్నా అంటే ఇంటర్ డిగ్రీతో కూడా మీకు టెక్నీషియన్ జాబ్లు ఉంటాయి, ఏఎల్పి టెక్నీషియన్ జాబ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీపీసీ ఉంటుంది, ఎన్టీపీసీ కూడా ఇంటర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఐటీఐ వాళ్ళు అయితే ప్రతి ఒక్క దానికి అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ డికి ఎక్కువ పోస్టులు పడితే మరి 10th వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదా అంటే, గ్రూప్ డి నోటిఫికేషన్ నేను గత 3 నోటిఫికేషన్లు చూశాను. నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతిసారి దీనికి క్వాలిఫికేషన్ ఐటీఐ అంటాడు, మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ ఏదో విధంగా నిరసన తెలియజేస్తారు, మళ్ళీ 10 రోజుల లోపల 10th క్లాస్ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తాడు. సో కాబట్టి అప్పుడు 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఏదేమైనా ఒక 1 ఇయర్ బ్యాక్ గ్రూప్ డికి సంబంధించి ఒక నోటీస్ అనేది స్పెషల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మేము ఊరుకున్నాము, మేము ఇప్పటివరకు 10th క్లాస్ వాళ్ళకు కూడా గ్రూప్ డికి అవకాశం ఇచ్చాం, కానీ ఈసారి మాత్రం ఐటీఐ వాళ్ళకి మాత్రమే గ్రూప్ డికి అవకాశాలు ఉన్నాయని. కానీ ఈసారి కూడా నాకు అదే జరుగుతుంది అనిపిస్తుంది. ఫస్ట్ ఐటీఐని ఇస్తాడు, మళ్ళీ 10 రోజుల తర్వాత పిల్లలందరినీ సాటిస్ఫై చేయడానికి 10th అని ఇస్తారు, అవసరమైతే ఏజ్ ఇంకొక 2 సంవత్సరాలు కూడా పెంచే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ఖచ్చితంగా రైల్వే జాబ్ కొట్టాలి ఈసారి అనుకుంటారు, కొన్ని పోస్టులు ఉండని, ఎక్కువ పోస్టులు ఉండని, నీకు కావాల్సింది ఒకటే కదా పోస్టు, నేను అదే చెప్పాను. ఏఎల్పిలో 5,000 పోస్టులు ఉంటాయి. కొంతమంది ఫోన్ చేసి, సార్ నాకు 5,000 పోస్టులే ఉన్నాయి, నేను సంవత్సరం నుంచి నేను ఎంతో హోప్ పెట్టుకుని నేను చదువుతున్నాను, బాధపడుతున్నాను అంటే నిజమే, కరెక్టే. కొన్ని పోస్టులు ఎక్కువ ఉంటే నీకు 100% జాబ్ వస్తుందని నమ్మకం ఉంటుంది. కానీ పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు, నీకు కావాల్సింది ఒకే జాబ్ కదా, నువ్వు బాగా చదువుకుంటే అసలు నీకు ఈ బాధనే ఉండదని చెప్పాను. సో కాబట్టి నీ ప్రిపరేషన్ నువ్వు కరెక్ట్ ఉంటే నువ్వు అసలుకి నీకు పోస్టుల గురించి ఇంకా అనవసరం. అది మన బంగారం మంచిదైతే మనం బాధపడాల్సిన అవసరం లేదన్నట్టు. పోస్ట్ ఒకటి ఉంటే ఏంటి, 2 ఉంటే ఏంటి, నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు. సో పోస్ట్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను ఇందాక ముందే చెప్పాను, ఏఎల్పి ఆర్పిఎఫ్కి సంబంధించి 100% నోటిఫికేషన్లు ఇప్పటికీ చాలామంది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు, చూద్దాం చేద్దాం చేద్దాం అనుకుంటున్నారు.
నోట్ సడన్ గా నోటిఫికేషన్ వస్తుంది, ఈసారి తక్కువ పోస్టులే రిలీజ్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి, ఏవైతే అవసరమో ఎమర్జెన్సీ అవసరమో అవే ఫిల్అప్ చేస్తున్నాడు అని అర్థం. అవి మినిమం 6 నెలల లోపల కూడా ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్ తీసి అయ్యో CBT 1 కి ప్రిపేర్ అవుతా, CBT 1 ప్రిపేర్ అయ్యే లోపల CBT 2 ఎగ్జామ్ వస్తుంది, దానికి ప్రిపేర్ అయ్యే లోపల నీ సగం సిలబస్ కూడా కంప్లీట్ కాదు, తర్వాత ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదని ఏడ్చింది అంతా పోతుంది. సో కాబట్టి ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్తో సంబంధం లేదు, సరే ఇప్పుడు రాదనుకుంది, ఈ సంవత్సరమే రాదనుకుందాం, 2025 జనవరిలో వచ్చింది అనుకుందాం, అయితే ఏంటి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రిపేర్ అవ్వవా? జనవరిలో వస్తుందంటే డిసెంబర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావా? అప్పుడు తనలాడతావు దానికోసం? సో ఇదంతా అనవసరం. మీదేంది, ఒక స్టూడెంట్కి ఏముండాలి? ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్లో నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నోటిఫికేషన్ వచ్చే వరకు సిలబస్ అంతా కంప్లీట్ చేయమని ఇప్పటి నుంచి కాదు గత 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాను. గత 6 నెలల నుంచి నేను చెప్పినట్లంటే ఇప్పుడు ఎవరైతే ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇప్పటికే సిలబస్ కంప్లీట్ అయిపోవు. ఇంకా అసలుకి 5000 పోస్టులు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నాకు 5000 పోస్టులు ఉన్నాయి, సికింద్రాబాద్లో 800 పోస్టులు ఉన్నాయి, హాయిగా నేను ఈజీగా ఒకటి కొట్టేసుకుంటాను యాటిట్యూడ్తో ఉండొచ్చు. సో కాబట్టి ఆ విధంగా ఉండండి. అంతేగాని నాకు నోటిఫికేషన్ వచ్చినవి చదువుతా, నాకు అది చదువుతా ఇది చదువుతా అనకండి. అండ్ ఇంకోటి, చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే దానికేంటి దీనికేంటి అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేనేం అడుగుతున్నానంటే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ప్రిపరేషన్లోనా సిలబస్లోనా లేకపోతే ఇతర డౌట్లు ఏదైనా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. కమెంట్ సెక్షన్లో అడిగితే ఏంటంటే, ఎక్కువ మంది ఏ టాపిక్ పైన క్వశ్చన్ అడుగుతున్నారో ఆ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా వీడియో చేస్తాను. అప్పుడు మీకున్న డౌటే కాకుండా అట్లాంటి డౌట్ ఉన్న చాలా మందికి కూడా క్లియర్ అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ డౌట్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. కమెంట్స్లో నేను మాక్సిమం అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ రిప్లై రాకపోయినా కానీ ఆ టాపిక్ పైన నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది.